చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మశ్రీకి నిరసన సెగ తగిలింది. హామీలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ధర్మశ్రీని కొండపాలెం గ్రామస్తులు నిలదీశారు. దాంతో చేసేది లేక సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. తెలంగాణకి మార్పు చెప్పండి. ఆశ విడిపోయింది. ప్రతి సంవత్సరానికి జనవరి ఫస్ట్ కి గ్యాలెంట్ చేస్తాను. ఒకసారి చెప్పలేరు బాబు. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మశ్రీకి నిరసన సెగ తగిలింది. హామీలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ధర్మశ్రీని కొండపాలెం గ్రామస్తులు నిలదీశారు. దాంతో చేసేది లేక సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. తెలంగాణకి మార్పు చెప్పండి. ఆశ విడిపోయింది. ప్రతి సంవత్సరానికి జనవరి ఫస్ట్ కి గ్యాలెంట్ చేస్తాను. ఒకసారి చెప్పలేరు బాబు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని కొండపాలెం గ్రామస్తులు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఇంకోసారి తమ గ్రామానికి రావద్దని చెప్పామని కొండపాలెం గ్రామస్తులు తెలిపారు. ఎన్ని జాబు ఇంతమంది జనానికి పంచలేదు.